వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్లీ టిప్స్ బైంజు. మీరైతే కొత్తగా మన ఛానల్ ని చూస్తున్నట్టయితే తప్పకుండా ముందుగా మన ఛానల్ ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. దాని ద్వారా నేను ఏ వీడియో చేసిన వెంటనే నోటిఫికేషన్ రూపంలో మీ దాకా వస్తుంది. మీరు నా వీడియోని మిస్ అవ్వకుండా చూసేయచ్చు. ఈరోజు వీడియో వచ్చేసి ఎవర్ యూత్ వాల్నట్ స్క్రబ్ గురించి రివ్యూ అన్నమాట. దీన్ని ఎలా యూజ్ చేయాలి, వీక్లీ ఎన్ని టైమ్స్ యూజ్ చేయాలి, దీన్ని యూజ్ చేయడం వల్ల మనకి యూజ్ ఏంటి, మన స్కిన్ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఈరోజు ఫుల్ రివ్యూ అన్నమాట. తప్పకుండా మీరైతే మిస్ అవ్వకుండా లాస్ట్ దాకా చూడండి. చూసాక ఇందులో మీకు ఏమైనా డౌట్స్ అనిపిస్తే ఖచ్చితంగా నన్ను కామెంట్ బాక్స్లో అడగండి, నేను మీకోసం తప్పకుండా రిప్లై ఇచ్చి పెడతాను. ఎవర్ యూత్ వాల్నట్ స్క్రబ్ ఇది వచ్చేసి మనకి ట్యూబ్ ఫామ్లో ఇలా ఇచ్చారనమాట. దీని నెట్ వెయిట్ వచ్చేసి 50 grams. వాల్నట్ వల్ల మనకి చాలా యూజెస్ ఉన్నాయి, మన హెల్త్కే కాదు అలాగే మన స్కిన్కి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. సో అన్ని స్క్రబ్ల కంటే ఈ స్క్రబ్ అయితే చాలా బాగుంటుందని నా ఒపీనియన్, ఎందుకంటే ఇందులో వాల్నట్ ఉంది కాబట్టి. ఇది మెయిన్గా వచ్చేసి మనకి బ్లాక్ హెడ్స్ కానీ వైట్ హెడ్స్ కానీ చాలామందికి ఉంటాయి కదా, ఇక్కడ నోస్ దగ్గర, ఇక్కడ చిన్ దగ్గర, అలాగే ఇక్కడ చీక్ దగ్గర, ఫోర్ హెడ్ దగ్గర చాలా అంటే టీ షేప్లో వాళ్ళకి ఇలా వచ్చేస్తాయన్నమాట. అలా వచ్చినప్పుడు మనము స్క్రబ్ చేసుకోవడం ద్వారా మనకి అలాంటివి ఏవైనా ప్రాబ్లమ్స్ ఉంటే వెంటనే వెళ్ళిపోతాయి అన్నమాట. ఇది వచ్చేసి ఈజీ క్యారీయింగ్, మీరు ఎక్కడికైనా జర్నీ చేసేటప్పుడు దీన్ని ఈజీగా ట్రావెల్ చేసేసుకోవచ్చు. ఇది అంత ఈజీగా మనకేమీ ఓపెన్ అవ్వదు అన్నమాట. సో ఇలా ట్యూబ్లో మీరు ఎక్కడికైనా క్యారీ చేసేసుకోవచ్చు. ఈజీ క్యారీయింగ్. సో ఇక్కడ ఉంది కదా ఎక్స్ఫోలియేటింగ్ వాల్నట్ స్క్రబ్ రిమూవ్ బ్లాక్ హెడ్స్ అండ్ డెడ్ స్కిన్ సెల్స్. దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ 75 rupees అన్నమాట. ఇంతకంటే పెద్ద ట్యూబ్స్ కూడా ఉంటాయి, లేదు మీరు ఫస్ట్ ట్రై చేయాలి అనుకుంటే చిన్న ట్యూబ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. సో చిన్న ట్యూబ్స్ తీసుకొని ట్రై చేయండి. ట్రై చేశాక మీకు నచ్చింది, మీకు రిజల్ట్ ఉంది అనిపిస్తే ఇలా కొంచెం పెద్ద ట్యూబ్ తీసేసుకొని మీరు వాడండి. సో ఈ స్క్రబ్ అనేది మన స్కిన్కి చాలా ఇంపార్టెంట్ అండి. వీక్లీ మనము ఖచ్చితంగా 2 times స్క్రబ్ అనేది చేయాలి, ఎందుకంటే మన స్కిన్ పై డెడ్ స్కిన్ సెల్స్ అనేవి ఉంటాయన్నమాట. సో దాని ద్వారా మన ఫేస్ అనేది చాలా డల్గా కనపడుతుంది, అలాగే చాలా ఇదిగా ఉంటుంది అన్నమాట. సో మనము వీక్లీ 2 times స్క్రబ్ చేయడం ద్వారా మనకి ఇక్కడ బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ ఉంటాయి కదా, సో అనేవి ఈజీగా రిమూవ్ అయిపోతాయి అన్నమాట. అలాగే డెడ్ స్కిన్ సెల్స్ కూడా ఇక్కడే మనకు ఉండిపోతాయి. సో అలా ఉండడం ద్వారా మన స్కిన్ అనేది చాలా డల్గా అనిపిస్తుంది. సో అందుకోసం ఖచ్చితంగా వీక్లీ కంపల్సరీగా 2 times అనేది స్క్రబ్ చేయాలి. స్క్రబ్బింగ్ అనేది డైలీ అస్సలు చేయకూడదు. డైలీ చేయడం ద్వారా స్కిన్ అనేది చాలా సెన్సిటివ్గా ఉంటుంది కదా, సో స్కిన్ అనేది డ్యామేజ్ అయిపోతూ ఉంటుందన్నమాట. ఎప్పుడైనా సరే స్క్రబ్ చేసేటప్పుడు నెమ్మదిగా సర్క్యులర్ మోషన్లో మనము స్క్రబ్బింగ్ అనేది చేయాలి. సో కొంతమంది హార్డ్గా ఇలా 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 స్పీడ్గా రబ్ చేస్తూ ఉంటారు. సో అలా రబ్ చేయకూడదు. ఎప్పుడైనా సరే స్క్రబ్బింగ్ చేసేటప్పుడు నెమ్మదిగా స్లోగా ఇలా సర్క్యులర్ మోషన్లో ఎక్కడైతే మనకు బ్లాక్ హెడ్స్ ఉన్నాయి అని మీకు అనిపిస్తే సో మీరు అక్కడ నిదానంగా స్క్రబ్బింగ్ అనేది చేయాలన్నమాట. ఇలా మీరు ఇలా ప్రోడక్ట్స్ యూజ్ చేయకుండా లేదు అంటే మీరు న్యాచురల్గా రెమెడీస్తో యూజ్ చేసైనా మీరు స్క్రబ్బింగ్ అనేది కంపల్సరీ చేసేసుకోవాలి. స్క్రబ్బింగ్ చేసే ముందు మీరు మీ ఫేస్ని నీట్గా వాటర్తో వాష్ చేసేసుకొని ఫేస్ని మొత్తం నీట్గా క్లీన్గా ఉంచేసుకోవాలన్నమాట. క్లీన్గా ఉంచేసుకున్న తర్వాత ఇలా కొంచెం వాల్నట్ స్క్రబ్ ఉంది కదా, సో కొంచెం తీసేసుకొని దాన్ని వాటర్ అప్లై చేసేసుకున్న తర్వాత ఫేస్కి అప్లై చేసేసుకొని ఇలా సర్క్యులర్ మోషన్లో మీరు స్క్రబ్బింగ్ అనేది చేయాలన్నమాట. ఇలా ఓపెన్ చేసేయచ్చు అన్నమాట. సో ఈ విధంగా ఓపెనింగ్ అనేది ఉంటుంది. మనం ఇలా ప్రెస్ చేసేసి మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత తీసేసుకొని ఇలా ఫింగర్స్కి ఇలా స్ప్రెడ్ చేసేసుకొని ఫేస్కి నిదానంగా అప్లై చేసేసుకోవాలన్నమాట. సో దీన్ని యూజ్ చేయడం వల్ల మీకు అస్సలు సైడ్ ఎఫెక్ట్స్ అనేవి అస్సలు ఉండదు. సో నా స్కిన్ చూడొచ్చు చాలా స్మూత్గా అయిపోయింది. సో దీన్ని యూజ్ చేయడం వల్ల స్కిన్ కూడా స్మూత్గా అయిపోతుంది అన్నమాట. స్కిన్ కూడా వచ్చేసి చాలా గ్లోయింగ్గా ఉంటుంది. సో మీరు తప్పకుండా దీన్ని అయితే ట్రై చేయండి. ఎప్పుడైనా సరే మనం ముందుగా స్క్రబ్
సో నెక్స్ట్ అలాగే చిక్స్ పై వెళ్ళి అక్కడ స్క్రబ్ చేసేయండి. చాలామందికి నోస్ పై ఎక్కువగా ఉంటాయి, అలాగే ఫోర్ హెడ్ పై కూడా ఎక్కువగా ఉంటాయి. సో ఇలా నెమ్మదిగా ఫేస్ మొత్తానికి ఎక్కడైతే బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ ఉన్నాయో సో అక్కడ కాన్సన్ట్రేట్ చేస్తూ ఇలా నెమ్మదిగా స్క్రబ్ చేసేసుకోండి. స్క్రబ్బింగ్ అనేది ఎప్పటికీ నెమ్మదిగా స్లోగానే చేయాలి, సో హార్ష్గా అస్సలు చేయకూడదు. ఇలా నెమ్మదిగా సర్క్యులర్ మోషన్లో ఇలా స్క్రబ్ చేసేయండి. స్క్రబ్ చేస్తూ అలాగే మధ్యలో మధ్యలో ఇలా వాటర్ని స్ప్రే చేసేసుకుంటూ స్క్రబ్బింగ్ చేసేయండి. సో అప్పుడు మనకి డెడ్ స్కిన్ సెల్స్ అలాగే బ్లాక్ హెడ్స్ అనేవి వచ్చేస్తాయన్నమాట. సో ఇలా నెమ్మదిగా స్క్రబ్బింగ్ అని చేయండి. నేను ఇక్కడ వీడియో స్పీడ్గా పెట్టాను, సో అందుకోసం స్పీడ్గా వస్తుంది. స్క్రబ్బింగ్ అనేది మనము ఓన్లీ 2 to 3 మినిట్స్ మాత్రమే స్క్రబ్బింగ్ చేయాలి. సో 5 మినిట్స్ అలా ఎక్కువసేపు స్క్రబ్బింగ్ అనేది చేయకూడదు. అలా 2 to 3 మినిట్స్ పాటు స్క్రబ్ చేసేసిన తర్వాత మీ ఫేస్ని నీట్గా వాటర్తో వాష్ చేసేసుకోండి. సో అంతే. తప్పకుండా వీక్లీ 2 టైమ్స్ అయితే ఖచ్చితంగా స్క్రబ్ చేసేయండి. సో ఈ వీడియో మీకు అయితే తప్పకుండా యూజ్ అయిందని నేను అనుకుంటున్నాను. ఇంకా ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా నన్ను కామెంట్ బాక్స్లో అడిగిని నేనైతే తప్పకుండా రిప్లై ఇచ్చి పెడతాను. ఇంకా నెక్స్ట్ వీడియోతో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బాయ్ బాయ్.